ప్రస్తుతం ఒక ప్రచారం జరుగుతోంది. జగన్ గారి ముందు ఎవరైనా ధిక్కార స్వరం వినిపించి ఒకటి రెండు మూడు తప్పులు తీస్తే మూడో తప్పుకు మాత్రం క్షమించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు, ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు పడుతోంది అనేది. ఇప్పుడు ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది అంటే, రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం తర్వాత వైఎస్ఆర్సీపీలో ఒక వ్యతిరేక స్వరం, ధిక్కార స్వరం, అసమ్మతి గళం వినిపించిన నేత ఎవరైనా ఉన్నారు అంటే ధర్మాన ప్రసాదరావు గారు. అంతకుముందు ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడారు, అలాగే బ్రహ్మనాయుడు గారు మాట్లాడారు ఇసుక కొరతకు సంబంధించి. ఓకే, వాళ్ళు తర్వాత ఆ ఒక్క ప్రకటనతోనే తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ ధర్మాన ప్రసాదరావు గారు మాత్రం రెండోసారి తన ధిక్కార స్వరాన్ని వినిపించారు. గతంలో శ్రీకాకుళం జిల్లాలో అప్పుడు అధికారులకు సంబంధించి, శానిటైజేషన్ సిబ్బందికి సంబంధించి, అప్పుడు అధికారులకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనే దాని మీద, అలాగే అక్కడ ఏదో అవకతవకలు జరుగుతున్నట్టు, ఏదో అవినీతి జరుగుతున్నట్టు ప్రభుత్వ అధికారుల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడు ఆయన మాట్లాడడం సంచలనం రేకెత్తించింది. అలాగే తాజాగా జిల్లాల విభజనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించడం, జిల్లా విభజన అనేది జరిగితే శ్రీకాకుళం జిల్లా మళ్ళీ 80 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది, ఈ నిర్ణయం సరైంది కాదు, ప్రధానంగా అభివృద్ధి చెందిన కొన్ని పట్టణాలు విజయనగరం జిల్లాలోకి వెళ్ళిపోతాయి అనేది. వాస్తవానికి 25 పార్లమెంటరీ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా చేస్తానని గతంలోనే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయనకు తెలియంది ఏం కాదు. అప్పుడు వ్యతిరేకించని ధర్మాన ప్రసాదరావు గారు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే దాని మీదే ప్రధానంగా ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే రెండుసార్లు ఆయన ధిక్కార స్వరం వినిపించారు, అయినా ఎందుకు ఆయన మీద ఆ పార్టీ హైకమాండ్ నుంచి ఎటువంటి చర్యలకు సిద్ధం కాలేదు, కనీసం ఎవరు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అధికారికంగా అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే ఇదే నేపథ్యంలో కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఏంటి అంటే, ఒకవేళ ఆల్రెడీ ఇప్పటికే రఘురామకృష్ణరాజు గారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు, అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి ఫిర్యాదు కూడా చేశారు అనర్హత వేటు వెయ్యాలి అనేది. కానీ ఇక్కడ ధర్మాన ప్రసాదరావు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చెందిన వ్యక్తే కాబట్టి ఒకవేళ ఆయన మీద కంప్లైంట్ చేయాలి అన్న ఇక్కడ అసెంబ్లీ స్పీకర్కే కంప్లైంట్ చేయాలి, తమ్మినేని సీతారాం గారికి కంప్లైంట్ చేయాలి, అయితే దాని మీద ఏమైనా కమిటీ వేస్తారా, విచారణ చేస్తారా, ఆయన ఏం మాట్లాడారా లేదా అన్న అనడానికి, రెండోసారి మాట్లాడినప్పుడు ఆ సభలో సాక్షాత్తు స్పీకర్ గారు అక్కడే ఉన్నారు. సో ఓకే, ఒకవేళ నిజంగా నిజ నిర్ధారణ కమిటీ వేయాలి, లేదంటే ఆయన ధిక్కార స్వరం వినిపించారా లేదా అనేది కమిటీ తేల్చాలి అని అంటే గనక ఆయన మీద ఎటువంటి వేటు పడుతుంది లేదు అనేది ఆలోచించవచ్చు. కానీ ఇప్పుడు ఆ దిశగా అయితే ప్రయత్నాలు ఏమీ జరగలేదు. కాకపోతే ప్రజల్లోకి అయితే వెళ్ళిపోయింది సొంత పార్టీ నేతలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని. అదే ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయుధంగా మారింది. సొంత పార్టీ లేని క్రమశిక్షణ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు, ఇంకా ప్రతిపక్షం సొంత పార్టీలోనే ఉంది, వాళ్ళకి మేము వ్యతిరేకిస్తే తప్పేంటి అనే ధోరణిలో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మరొక తప్పు చేస్తే క్షమించేందుకు సిద్ధంగా లేవు అనే సంకేతాలు అయితే ఇండైరెక్ట్గా పంపించారు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణుల నుంచి మనకు అందుతున్న సమాచారం. రెండు తప్పులు జరిగిపోయినాయి కాబట్టి ఇంకొకసారి కనుక వ్యతిరేకిస్తే ఖచ్చితంగా ధర్మాన ప్రసాదరావు గారి మీద చర్యలు తీసుకునేందుకు పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ దిశగానే అదే కింది స్థాయి నేతలకు, అలాగే పార్టీలో ఉన్న సీనియర్లకు కూడా కొన్ని దీనికి సంబంధించి ప్రత్యేక అంశాల మీద చర్చలు కూడా జరిపారు. ఇదంతా సీక్రెట్ సమావేశం జరిగింది అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణుల నుంచే మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ అదే కనుక జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని కనుక ధర్మాన ప్రసాదరావు గారు వ్యతిరేకిస్తే ముప్పు తప్పదా, ఆయన మీద వేటు పడే అవకాశం ఉంటుందా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి ఇవన్నీ కేవలం ఒక స్పెక్యులేషన్ వార్తగానే చూడాలా, లేదంటే దీనికి సంబంధించి నిజానిజాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, సొంత పార్టీ ఎమ్మెల్యే మీద వేటు వేస్తే అది ఎటువంటి సంకేతం వెళ్తుంది, ఇంతకుముందు లేదంటే ఆయన పిలిచి కూర్చోబెట్టి ఏమైనా బుజ్జగించే పని ఏమైనా చేస్తారా, ఆయన డిమాండ్లు ఏమైనా పర్సనల్గా ఉంటే వాటిని పరిష్కరిస్తారా, ఏం జరుగుతుంది అంతర్గతంగా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.